తమిళనాడు ఎంతో వేగంగా ఓ ఎడారిగా మారిపోతోంది. నాలుగు జీవనదులు పూర్తిగా ఎండిపోగా వాటిమీద ఇళ్ళు కట్టారు. యునిసెఫ్ అధ్యయనం ప్రకారం 2025 కల్లా తమిళనాడులోని 60% భూభాగం వ్యవసాయానికి పనికిరానిదిగా ఎడారిగా మారిపోతుందని అంచనా. మనం దీనికి విరుగుడుగా ఏదైనా చెయ్యకపోతే ఇది మరింత తొందరగా జరుగుతుందని నా అభిప్రాయం. కొన్ని వేల ఏళ్లుగా మనని పోషించిన ఈ భూమిని మనం ఒక్క తరంలో పాడు చేశాం. ఇది జోక్ కాదు, రాబోయే విపత్తు ఇది. ఈ భూమి మీద మనమే ఆఖరితరం అన్నట్టుగా జీవిస్తున్నాం. ఇది చాలా బాధాకరం. మన తర్వాతి తరమైన మన పిల్లలు మనల్ని శత్రువులుగా చూస్తారు. ఒకప్పుడు ఎంతో సారవంతంగా ఉన్న భూమి హీనదశకు చేరుతోంది. ఇది నివారించేందుకు సద్గురు ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ తమిళనాడులో 11.4 కోట్ల మొక్కల్ని నాటి తద్వారా పచ్చదనాన్ని 33% వరకు పెంచే ప్రయత్నం చేస్తోంది. నిన్నటి వరకు ఒక చిన్న పర్యావరణ సమస్యగా ఉన్న ఈ విషయం ఇవాళ అన్ని వయసుల నేపథ్యాల వారిని ఏకం చేసే ఒక ఉత్సాహవంతమైన ప్రజా ఉద్యమమైంది. ఈ ప్రాజెక్ట్ 3 విధాలుగా ప్రజలకు సహకారాన్ని అందిస్తుంది. ట్రీస్ ఫర్ ఆల్ ఈ పథకంలో వాలంటీర్లు చెట్లను పెంచి చిన్న చిన్న మొక్కలను రాష్ట్రమంతా పంచుతారు. గత 10 సంవత్సరాలుగా 450 నర్సరీల్లో 2 కోట్ల మొక్కలను పెంచి వాటిని తమిళనాడు, పాండిచ్చెరి రాష్ట్రాల్లో నాటారు. ట్రీస్ ఫర్ లైఫ్ ఈ పథకంలో రైతులను ఆర్థికంగా, పర్యావరణ పరంగా ఆదుకోవటానికి ఇప్పటి వరకు 15 లక్షల మొక్కలను పంట పొలాల్లో నాటడం జరిగింది. ద గ్రీన్ స్కూల్ మూమెంట్లో స్కూల్ పిల్లలు మొక్కలు నాటుతారు. 1900 స్కూళ్ల నుండి వచ్చిన 10 లక్షల మంది పిల్లలు కలిసి దాదాపు 33 లక్షల మొక్కలు నాటారు. భారతదేశపు అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు పొందింది. చికాగోలోని బియాండ్ స్పోర్ట్స్ సమ్మిట్లో ది స్పోర్ట్ ఫర్ ది ఎన్వైర్న్మెంట్ అవార్డ్, తమిళనాడు రాష్ట్ర పర్యావరణ పురస్కారం ఈ ప్రాజెక్టు సొంతం. ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ దాదాపు 2.5 కోట్ల మొక్కలను నాటింది. రాబోయే తరాలకు మనం ఏ రకమైన జీవితాన్ని ఇస్తామనే విషయం మనం ప్రతి క్షణం ఈ గ్రహాన్ని ఎలా చూసుకుంటున్నాం అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. చెట్లు వదిలే గాలిని మనం పీలుస్తాం, మనం వదిలే గాలి అవి పీలుస్తున్నాయి. ఇదొక నిరంతర లావాదేవి, నిరంతర భాగస్వామ్యం, నిరంతర సంబంధం.